हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। सो नेनु चेसी ना डेलिवरी बैग नी रेप डेलिवरी अनगा मुंदु रोजु एला सर्दुकुन्नानो मीतो शेर चेयाली अनुकुंटुन्नानु, सो दट एवरिकैना हेल्प अवुतुंदी अन्न उद्देशं तोटी। सो फस्ट अयिते एमेम सर्दुकोवालो ऐटम्स अन्नीटिनी एवी मर्चिपोकुंडा ना मुंदु अयिते पेट्टुकुन्नानु चूपिस्तुन्नानु कदा। सो प्रतिदी नीट्गा चिन्नगा एक्स्प्लेन चेस्तानु एमेम सर्दुकुंटुन्नानु अनी। सो इप्पुडु चूपिंचेयन्नी सर्दुकोवडानिकि मेयिन्गा हास्पिटल्कि मनं ए बैग अयिते तीसुकेल्तनामो आ बैग कावालि। चूस्तुन्नारु कदा, नेनैते ई बैग सेलेक्ट चेसुकुन्नानु। सो मा इंट्लो आल्रेडी उंदि काबट्टि इंका ई बैग लोने मैक्सिमम सरिपोतायि अन्न उद्देशं तोटि ई बैग तीसुकोनि इंका प्रतिदी अन्नी ई बैग लो सर्दुकुंटुन्नानु। సర్దుకునేటప్పుడు కూడా మీకు నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి సర్దుకుంటున్నాను, అలాగే ఎందుకు సర్దుకుంటున్నాను, అవి దేనికి ఉపయోగపడతాయో కూడా ఖచ్చితంగా చెప్తాను। ఫస్ట్ అయితే జుబ్బాలు అండి, ఒక రెండు జుబ్బాలు తీసుకున్నాను। ఇవి కూడా మా ఫస్ట్ కిడ్ ఇవి, సో నాకు కొంచెం సెంటిమెంటు ఫస్ట్ కిడ్కి ఏవైతే వేసామో అవి నేను నీట్గా భద్రంగా దాచిపెట్టుకున్నాను సెకండ్ వాళ్ళకు కూడా అవి వేయాలని। సో అందుకని చెప్పేసి ఒక రెండు తీసుకున్నాము। సో కన్నాకి ఎలాగో కొత్తవి కొంటాం కాబట్టి ఫస్ట్ పుట్టగాలనే ఇవి వేయాలి అన్న ఉద్దేశంతో ఇవి రెండు పెట్టుకున్నాను। మ్యాక్సిమం మా సైడ్ ఏంటంటే పిల్లలకి 11వ రోజు స్నానం చేపించేదాకా బట్టలు వేయరండి, కానీ ఈ కాలంలో ఇప్పుడు అలా లేదు కదా, సో పుట్టగాలనే వేసేస్తున్నారు కాబట్టి ఇంకా నేను కూడా వేసేస్తున్నాను, అందుకే తీసుకున్నా। బేబీకి టవల్స్ కూడా చూస్తున్నారు కదా, ఈ సైజ్ టవల్స్ చిన్నవి రెండు అయితే తీసుకున్నాను కొత్తవి, ఎందుకంటే ఒకటేమో బేబీని ఎత్తుకోవడానికి ఇంకోటి బేబీకి స్నానం చేయించాక తుడుస్తాం కదా ఒళ్ళు, అందుకని చెప్పేసి సేఫ్టీ కోసం రెండు అయితే పెట్టుకుంటున్నాను। సో ఈ రెండు టవల్స్ కూడా నేను ఇంకా బ్యాగ్లో సర్దేస్తున్నాను। వీటితో పాటు ఇవి వచ్చేసి నాకు నైటీస్ అండి, నైటీస్ కూడా ఖచ్చితంగా కావాలి కదా డెలివరీ టైంలో। సో సైడ్ జిప్ వచ్చాయి లేదా ఫ్రంట్ జిప్ వచ్చాయి, నైటీస్ అయితే రెండు తీసుకున్నాను, ఫీడింగ్ టాప్స్ సారీ ఫీడింగ్ నైటీస్. సో నైటీస్ కూడా ఆల్రెడీ నా దగ్గర ఉన్నవి ఒక రెండు తీసుకెళ్తున్నాను, అవసరమైతే ఎక్స్ట్రా కొత్త అక్కడ కొనుక్కోవచ్చు అన్న ఉద్దేశంతో ప్రజెంట్ అయితే రెండు నైటీస్ అయితే బ్యాగ్లో సర్దేశాను। దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ కాటన్ శారీస్ అండి, సో కాటన్ శారీస్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పిల్లల్ని పడుకోబెట్టడానికైనా వాళ్ళకి చాలా సాఫ్ట్గా ఉండాలి కదా, సో కాటన్ చీరలు కూడా చాలా ముఖ్యం, అది సేఫ్టీ కోసం ఒకటి పెట్టుకున్నాను। రేపు డెలివరీ అనగా నైట్ టైం బ్లాగ్ తీస్తున్నానండి, సో అందుకని చెప్పేసి ఇంట్లో కాబట్టి కొంచెం చీకటిగా ఉంది, సో కొంచెం అవాయిడ్ చేయండి ఆ చీకటిని। కాటన్ చీరలు కూడా అయిపోయాక ఇలా దుప్పట్లు అండి, ఈ దుప్పట్లు అయితే చాలా చాలా బాగా యూస్ అవుతాయండి, అది కాక చూస్తున్నారు కదా ఇలా చీరలతోటి బేబీకి సరిపడేలాగా చిన్న చిన్న బొంతలు కుట్టించింది మా అమ్మ, బేబీకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి। సో ఈ ఐడియా తప్పకుండా అందరికీ యూజ్ అయ్యింది, యూజ్ చేసుకోండి। అవి ఒక రెండు బొంతలు అయితే సర్దేసుకుంటున్నాను చూస్తున్నారు కదా, సో వాటితో పాటు ఇలా లాంగ్ బెడ్షీట్స్ అండి, ఇవి కూడా కొత్తవే రెండు తీసుకున్నాను, సో బెడ్ మీదకి మనకి కప్పుకోవడానికి కావాలి కదా, సో అందుకని చెప్పేసి అవి కూడా ఒక రెండు తీసుకున్నాను, వాటిని కూడా నీట్గా ఇంకా బ్యాగ్లో సర్దేస్తున్నాను, బేబీకో బెడ్షీట్ నాకో బెడ్షీట్ అని। సో ప్రజెంట్ అయితే ఇవి తీసుకెళ్తున్నాను, ఏమన్నా కావాలన్నా ఇంటికాడ తెచ్చుకోవచ్చు కదా, వాటితో పాటు ఇలా ఫుడ్ తినడానికి ఒక ప్లేటు చెమ్ము గ్లాసు, ఏదైనా కొబ్బరి నీళ్ళు తాగాలన్నా ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి వాటర్ తాగాలన్నా ఇలా బాగా యూజ్ అవుతాయి కదా, అందుకని చెప్పేసి ప్లేటు చెంబు ఒకటి గ్లాస్ ఒకటి తీసుకున్నాను। వాటితో పాటు బేబీని హాస్పిటల్కి తిప్పాలన్నా అటు ఇటు బయటికి తీసుకెళ్లాలన్నా ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా ఒకేసారి తీసుకెళ్తున్నాను। సో ఇదైతే చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ఉండిద్దండి, కొనేటప్పుడు కన్ఫామ్గా చూసుకోవాలి కిడ్స్ కాబట్టి కొంచెం సాఫ్ట్ది, కాస్ట్ ఎక్కువైనా మెత్తటిగా కొనుక్కోవాలి। దాంతోపాటు ఇది వచ్చేసి మస్కిటోది దోమలు రాకుండా దోంతారులాగా, దీంట్లో బేబీని పడుకోబెట్టి నైట్ పూట ఇంకా ఆ పైన దోంతారేసామంటే ఇంకా దోమలు కుట్టవు కదా, సో అందుకని చెప్పేసి హాస్పిటల్లో దోమలు కొడతాయేమో అన్న ఉద్దేశంతో ఇది కూడా ఒకటి తీసుకెళ్తున్నాను। ఇవన్నీ నేను ఇప్పుడు బేబీ కోసమే సపరేట్గా ఏం కొనలేదండి, ఆల్రెడీ మా ఫస్ట్ కిడ్డీవి జాగ్రత్తగా దాచిపెట్టి ఇప్పుడు నీట్గా వాష్ చేసేసింది మా అమ్మ, వాటితో పాటు ఆధార్ కార్డు బ్యాంక్ కార్డు అలాగే ఆపరేషన్ కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డు ఇవి కన్ఫామ్గా తీసుకెళ్ళాలి,
అవే కాకుండా ఒరిజినల్తో పాటు వాటి జిరాక్స్లు కూడా ఒక 4-5 సెట్లు తీసి పెట్టుకున్నాను. అవి కూడా తీసుకెళ్తున్నాను. ఇవైతే అస్సలు మర్చిపోవద్దు. సో ఒరిజినల్స్ జిరాక్స్ కూడా పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ అప్పుడు వెళ్ళే ముందు హడావిడిగా మర్చిపోకుండా ఇవన్నీ ముందే సర్దేసుకున్నామంటే మనకు కొంచెం ఫ్రీగా ఉండేది. దాంతోపాటు నా హాస్పిటల్ ఫైల్ అండి, ఇది ఫస్ట్ మంత్ నుంచి 9th మంత్ దాకా మొత్తం ఆ డీటెయిల్స్ అన్నీ ఆ ఫైల్లోనే ఉంటాయి కాబట్టి ఆ ఫైల్ కూడా ఖచ్చితంగా ముందే సర్దేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా నా హాస్పిటల్ బ్యాగ్ని అయితే ఏమేం కావాలో అన్నీ ముందుగానే సర్దుకున్నాను. వీటితో పాటు పేస్టు, బ్రష్, తువ్వెన, అలాగే కొబ్బరి నూనె, మనం ఫోన్ తీసుకెళ్తాం కాబట్టి ఫోన్ ఛార్జరు, ఇవన్నీ ఖచ్చితంగా పెట్టుకోవాలి. వీటితో పాటు వాటర్ బాటిల్ కూడా కన్ఫామ్గా పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇదైతే హాట్ వాటర్ ఉంటుంది, అలాగే కూల్ వాటర్ వస్తే కూల్ వాటర్ కూడా ఉంటుంది. ఈ బాటిల్ కూడా కన్ఫామ్గా తీసుకెళ్ళాలి. ఫైనల్లీ నేనైతే హాస్పిటల్కి ఇలా సర్దుకున్నాను. వీటితో పాటు ఎక్స్ట్రా ఏమన్నా కావాలన్నా మర్చిపోయినా మళ్ళీ అక్కడ తెచ్చుకోవచ్చు కాబట్టి నాకు గుర్తున్న వరకు మొత్తం ఇలా సర్దుకున్నాను. ఈ వీడియో వరకైనా హెల్ప్ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.